అసలు పరలోకం గురించి విశ్వాసులందరూ అసలు ఎందుకు ఆలోచించడం లేదంటారు? అంటే దేవుని దీవెన అనగానే మొదటగా ఈ లోకంలో మనిషి ఆలోచించేది ఏంటంటే తన చుట్టూ చూసే ఉన్నటువంటి లోకం గురించి. ఎవరైనా ఈ ప్రపంచంలో దేవుని దీవెన అనగానే తమ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తున్నారే కానీ, ఇంకా దేవుని దీవెన అంటే మనకు ఒక ఎటర్నల్ లైఫ్ అనేది, ఒక నిత్య జీవము అనేది, ఆయనతో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఉంచాడు అనేటువంటి భావం మనుషులకు రావడంలా, ఇది నిజంగా ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఈ లోక విషయాల మీద ప్రాధాన్యత తగ్గిస్తారు. ఎప్పుడైతే పర సంబంధమైన విషయం గురించి ఆలోచిస్తారో అది శాశ్వతమైంది కదా, అది దేవుడిచ్చేది కదా, సో నేను దాని గురించి ఆలోచించాలని ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్ గా అప్పుడేం జరుగుద్ది అంటే ఆ పర సంబంధమైన దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఈ భూ సంబంధమైన దానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుక విశ్వసించిన ఏ ఒక్కరైనా సరే భూ సంబంధమైన విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా పరలోకపు విషయాన్ని గురించి వాళ్ళకి అవగాహన లేదు అని అర్థం. అంటే పరలోకాన్ని గురించి అవగాహన ఉంటే భూ సంబంధమైన విషయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకనంటే పరలోకం శాశ్వతమైంది, దేవుడితో ఉండేటువంటి ఆ భాగ్యం శాశ్వతమైంది, దేవుడు మనకి ఇవ్వాలనుకునే ప్రతిదీ శాశ్వతమైంది. కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన ఏ వ్యక్తి అయినా సరే భూ సంబంధమైన విషయాల్ని తక్కువగా చూడడం, తక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుద్ది. ఎవరైనా ఈ భూమి మీద ఎక్కువగా భూ సంబంధమైన విషయాలకి, క్రైస్తవులు కానివ్వండి క్రైస్తవేతవులు కానివ్వండి, ఎక్కువగా భూ సంబంధమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్ గా పరలోకము అనేటువంటి కాన్సెప్ట్ ని మిస్ అయిపోవడం జరుగుద్ది. కాబట్టి దేవుని దీవెన అంటే ఫస్ట్ ప్రయారిటీ ఉండేది పరలోకం. ఆయన చెప్పారు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. మొదటగా పరలోకము అనే కాన్సెప్ట్ గురించి మైండ్ కాన్సన్ట్రేట్ చేస్తే దేవుడు భూమి మీద కావాల్సినవన్నీ ఇస్తానంటున్నాడు కదా. మన వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాటిని చేయకపోతే వాళ్ళ మనసు సంతృప్తి చెందదు. కనుక విశ్వాసులైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన వాటి మీద మైండ్ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే దేవుడు మనకి ఇవ్వాల్సిన వాటిని ఇస్తాడండి. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు?